अरे बाप रे बाप, मैं रामू जी, मैं मुंबई गया था, मुंबई जाकर आपके घर गया। घर में क्या बोले कि यहाँ नहीं, ऑफिस में है। फिर मैं उधर गया, उधर मेरे को बोले अरे बल्डू इधर नहीं है। मैं बोला कहाँ है? बोला वो हैदराबाद में उल्लाला उल्लाला का ऑडियो फंक्शन में बैठा है। मैं उधर ही से निकला, इसलिए उल्लाला उल्लाला सुपर डुपर हिट बोलते हुए मुंबई से सीधा साइकिल में हैदराबाद तक आ गया। अरे बाप रे बाप, आपको क्या बोले, पूरा रोड में आ रहा था दौड़ दौड़ के। इतने में कौन बोल गया? मैं बोला कौन, जब तक हैदराबाद में हो तब तक शिवा हूं, मुंबई में हूं तो रंगीला हूं, कभी कभी सरकार एक सरकार दो सरकार तीन बन जाता हूं मैं, ये सब आप ही के बदौलत आया। और इतना रक्त चरित्र, बाप रे बाप, वो सब करते करते जब हैदराबाद आया तो तेलुगु नहीं पेनु, तेलुगु नहीं पे मेरे वच्चे नंदुको चाला चाला थैंक्स, थैंक यू 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 దీని అంత అర్థం ఏంటంటే ఐ లవ్ యూ రాము గారు అనేసి. ఏ నా భాషలో దిస్ ఈస్ ద వే ఆఫ్ టెలింగ్ మై లవ్ టు యూ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అన్నదాత, సినిమా అనుకున్న దగ్గర నుంచి ఇవాళ సినిమా ఇంత దూరం వచ్చింది అంటే, రేపు ఇంత అద్భుతంగా రిలీజ్ అవుతుంది అంటే దానికి చాలా గర్వంగా ఖుషిగా హ్యాపీగా సంతోషంగా చెప్తున్నాను. దట్ ఈస్ ఓన్లీ వన్ మ్యాన్ షో గురురాజ్. మీ ఇద్దరం, అతని హస్బెండ్ నేను వైఫ్, ఏ సో మీ ఇద్దరం అలాగే ఉంటాం, ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటాం, ఏది ఎలాగ చెయ్యాలి అని డిస్కస్ చేసుకుంటూ చేసుకుంటూ ఈ సినిమాలో ఇంత పెద్ద పెద్ద మంది టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ ఉన్నారంటే దాని అంతటికీ కారణం కూడా గురురాజే. సో హీఈస్ ఎ లవ్లీ బాయ్, హీఈస్ మై డార్లింగ్, హీఈస్ మై స్వీట్ హార్ట్, ఐ లవ్ హిమ్ ఎవ్రీథింగ్. సో అలాగే ఈ ఉల్లాలా ఉల్లాలా అన్న ఇంత మంచి పేరు మీకు ఎవరు పెట్టారు అంటే అది కూడా గురురాజు పెట్టాడు. తనేమో బాత్రూంలో వాష్రూంలో ఉచ్చపోసుకోవడానికి వెళ్ళినప్పుడు మే ఇద్దరం కలిసి మందు కొడుతూ డిస్కషన్ చేసుకుంటూ ఉంటే సడన్గా వచ్చాడు, అనే అన్నయ్య 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 మన సినిమాకి పేరు దొరికిపోయింది అన్నాడు. ఏంటంటే ఉల్లాలా ఉల్లాలా అంటే అతని తాలూకు ఒక పేటెంట్ సాంగ్, ఇంత ఫస్ట్ సినిమా ఓపెనింగ్ అతను పాడాడు. నేను ఇమ్మీడియట్గా చెప్పి ఎస్ అన్నయ్య, ఇదే మన సినిమా తాలూక్స్ టైటిల్. ఎంతోమందితో డిస్కస్ చేసిన తర్వాత ఇది ఒక అద్భుతమైన టైటిల్ అని ఈరోజు మీ అందరూ కూడా చెప్తున్నారు. ఈవెన్ మన ఆర్జీవి కూడా అదే చెప్పాడు. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ టైటిల్.